Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్లో గల ఎస్ఆర్విఎస్ఎం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. కాబట్టి సహనం ఉండాలి. కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో సహనం గురించి ఒక మాట మాట్లాడతాడు. 3వ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక 13వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, ఎవడైనాను ఎవడైనాను హాని చేసానని ఒకనినొకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుచు ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. ఈ మాటలు మనం పరిశీలిస్తే అక్కడ అంటున్నాడు, ఒకరినొకడు సహించుకోండి. ఎవరిని? మీకు హాని చేశాడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, బాధ పెట్టాడు మీరు అనుకుంటే వాళ్ళని ఏం చేయాలి? మనసారా మీరు సహించాలి. ఒక క్రిస్టియన్లో, క్రైస్తవంలో ఉండే లక్షణం అండి సహనం, క్రైస్తవంలో ఉండే లక్షణం. కాబట్టి ఇలాంటి లక్షణం కృపగల దేవుడు మనకు అనుగ్రహించనుగాక. ఆమెన్ చెప్దాం. ఐ అనే మాట ఇమాక్యులేట్ అంటే ఆ ఒక క్రైస్తవునికి ఉండాల్సిన 7వ లక్షణం. ఇమాక్యులేట్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక స్పాట్లెస్ లైఫ్ అండి. ఒక స్పాట్లెస్ లైఫ్ అంటే మచ్చలేని ఒక జీవితం ఉండాలి. అంత మాత్రమే కాదు, ఒక పరిశుద్ధమైన జీవితం ఉండాలి. ఈనాడు మచ్చలేని జీవితం మనం జీవిస్తున్నామా? నిజమైన క్రైస్తవులు ఉండే లక్షణం ఏంటంటే మచ్చలు మనం కలిగి ఉండకూడదు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకు వాగ్దానం చేసి మరీ పిలిచాడు. వాగ్దానం తన పట్ల నెరవేరలేదు. 24 సంవత్సరాలైంది వాగ్దానం నెరవేరలేదు. నిరాశగా, ఇంకెందుకు ప్రభు అన్ని ఇచ్చావు కానీ నువ్వు అన్న వాగ్దానం మాత్రం, నువ్వు అన్న మాట మాత్రం నా పట్ల నెరవేర్చలేదు. ఎన్నున్నా ఏముంది, నేను దత్తత తీసుకుంటాను లే కొడుకుని, ఇక నాకు కొడుకులు పుట్టే యోగం లేదు ఇంకా అంటూ ఒక నిరాశగా మాట్లాడుతున్న సమయంలో 17వ అధ్యాయము మొదటి వచనంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ అంటాడు. చెప్పిన ఆదికాండంలో, అబ్రహామా నువ్వు నా సన్నిధిలో నడుచు, నిందారహితునిగా ఉండు. నేను సర్వశక్తిగల దేవుడను, నేను సర్వశక్తిగల దేవుడు, ఏదైనా చేయగలను నేను. అయితే నువ్వు నిందారహితునిగా లేవు, ఏదో నిందేసుకున్నావు. నీ మీద పాలు తాగాలని ఉంది, ఇంట్లో కుదురుగా కూర్చొని తాగొచ్చు కదా, తాటి చెట్టు కింద కూర్చొని తాగితే నువ్వు పాలు తాగాను వాడు అంటారు. ఏమండి, నువ్వు చక్కగా కూల్ డ్రింక్ తాగాలనుకుంటే ఏ కూల్ డ్రింక్ షాప్లో తాగాలి కానీ లేకపోతే ఇంట్లో తాగాలి కానీ, నువ్వు వెళ్ళిపోయి బార్ షాప్ దగ్గర నువ్వు కూల్ డ్రింక్, అది కూడా థమ్స్అప్ తాగుతుంటే నువ్వు కూల్ డ్రింక్ తాగావని ఎవడు అనుకుంటాడు? ఒకసారి ఆలోచించండి. మనం ఇలాంటి పరిస్థితులు మనం ఆలోచిస్తే చాలాసార్లు మనం నిందలేసుకుంటా ఉంటామండి. వద్దు, చాలా నిష్ఠగా స్పాట్లెస్గా జీవించాలి. క్రిస్టియన్, క్రైస్తవునికి ఉండే లక్షణం ఏంటంటే మనం స్పాట్లెస్గా పరిశుద్ధంగా జీవించాలి. అలా జీవించడంలో ఆశీర్వాదం ఏంటంటే యోసేపు మచ్చలేని మనిషిగా జీవించాడండి. ఏ మచ్చ పడకుండా ఎంత ప్యూరిటీగా యోసేపు జీవించాడు. అలా జీవించిన కారణాన్ని యోసేపుకు ఒక ఆశీర్వాదం ఉంది. చెప్పన, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ. అతడు అంతకంతకు ఎదిగి కొమ్మలు రెమ్మలై అతడు ఎదుగుతానే ఉంటాడు. ఎందుకంటే అన్య దేశానికి కూడా అతడు ఒక గొప్ప చక్రవర్తిగా అతడు పరిపాలన చేశాడండి. తిరుగులేని పరిపాలన. అతడు 30వ సంవత్సరంలో అన్య దేశానికి రాజయ్యాడు. చచ్చిపోయే వరకు రాజుకున్నాడు. ఎప్పుడు చచ్చిపోయాడు తెలుసా? 110 సంవత్సరాలు అప్పుడు చచ్చిపోయాడు. అంటే అన్య దేశానికి ఆయన 80 సంవత్సరాలు ఆయన
ఆయన కింగుగా ఉండటానికి గల కారణం ఏంటో చెప్పన, ఆ స్పాట్లెస్ లైఫే. అతడు 80 సంవత్సరాలతో బహుగా సుఖపడే జీవితం, ఓ సంతోషపడే జీవితం, అంత బ్లెస్డ్ లైఫ్ అతను పొందాడండి. ఈరోజు ఆశీర్వాదకరమైన జీవితం మన ముందు ఉందండి. అది పొందాలంటే మనం ఎలా ఉండాలి? స్పాట్లెస్ జీవితం మనకు ఉండాలండి, పరిశుద్ధంగా ఉండాలి. ఆల్రెడీ మరణమయ్యారా? నేను ఇంకేం స్పాట్లెట్ అయిపోయింది, నా జీవితం మర్చబడింది, ఒక రిమార్క్ పడిపోయింది, ఇక నేను స్పాట్లెస్గా ఉండలేను అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడైనా సరే ఏం ప్రాబ్లం లేదు, ఇకనైనా సరే ఒక నిర్ణయం తీసుకొని ఇక నుండి నేను స్పాట్లెస్గా ఉంటానయ్యా, ఇన్నాళ్ళు నా జీవితాన్ని దయచేసి క్షమించయ్యా, ఇక నుండి నేను పరిశుద్ధంగా జీవించాలని నిర్ణయం తీసుకున్నా, ఇక నుండి నీకు ఇష్టమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, స్పాట్లెస్, మచ్చలేని జీవితం ఇక నుండి జీవించాలని ఉంది, దయచేసి నన్ను ఆశీర్వదించని మీరు నిర్ణయం తీసుకుంటే మీకు ఆయన తోడుగా ఉండి మీకు సహాయం చేసి మీరు స్పాట్లెస్గా ఉండటం వలన యోసేపును ఆశీర్వదించినట్లుగా మిమ్మల్ని కూడా మనల్ని కూడా ఆశీర్వదించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు లేవీకాండం 11:44 మీ దేవుడైన యెహోవానకు నేను పరిశుద్ధుడను, కనుక మీరును పరిశుద్ధంగా ఉండండి. మన దేవుడు పరిశుద్ధుడు, మనం మలినంగా ఉండకూడదు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:5 అక్కడ ఏమంటాడు చెప్పన? ఆ 4:5 ఆయన అంటాడు, అన్యజనుల వలె దేవుణ్ణి ఎరగని అన్యజనుల వలె కామాభిలాషల యందు మీరు పరుగులు తీయక మీరు ఎలా ఉండాలంటే స్పాట్లెస్గా మీ ఘటాన్ని, మీ ఘటాన్ని పరిశుద్ధంగా ఎట్లు కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటం దేవుని చిత్తం అంటాడు. అసలు మన శరీరాన్ని, మన ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకునే విషయంలో ఆ అవేర్నెస్, ఆ జ్ఞానం కలిగి ఉండటం అది దేవుడు మన పట్ల దేవుని ఉన్నత సంకల్పం అండి. ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవుడిగా పిలువబడాలంటే, రేపొద్దున పరలోకం వెళ్ళే క్రైస్తవుడిగా పిలువబడాలంటే మనం స్పాట్లెస్ ఉండాలి, పరిశుద్ధుడు. ఇంకా పరిశుద్ధుని ఉండు, మనుషులు చూసి మలినం అవ్వద్దు, వాళ్ళు అట చేస్తే లేదా నేను అట చేస్తే వచ్చిందా అని అనుకోవద్దు, మన మట్టుకు మనం పరిశుద్ధంగా ఉందాం. ఎందుకంటే అన్నిటి అంతం సమీపిస్తుంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు ఆయన. ఆ సమయంలో మనం ఎత్తబడాలి అంటే ఎవరు స్పాట్లెస్గా ఉంటారో, ఎన్నాళ్ళు ఎలాగో అయిపోయింది, ఇక నుండైనా స్పాట్లెస్గా, ఇక నుండైనా పరిశుద్ధంగా ఉండడానికి మీరు నిర్ణయం తీసుకుంటే మనల్ని అందరినీ తీసుకెళ్ళడానికి మేఘారుడే మన ప్రభు రాబోతున్నాడండి. ప్రభు రాబోతున్నాడు. ప్రకటనందం 22:11 మన ప్రభు రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, అన్యాయస్తుడు అన్యాయస్తుని కానీ జీవించు, అపవిత్రుడు అపవిత్రుని కానీ జీవించు, నువ్వు పరిశుద్ధుడువా ఇంకా పరిశుద్ధునిగా ఉండు, నువ్వు నీతిమంతుడువా ఇంకా నీతిమంతుడిగా ఉండు, ఇదిగో త్వరగా వస్తున్నాను నేను తీసుకువెళ్ళడానికి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధునిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏమండి, ఈ మధ్యకాలంలో మీరు విన్నారో లేదో, వాట్సాప్లో ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయి, మరొక కొద్ది రోజుల్లో ప్రపంచం బద్దలైపోబోతుంది, భూమి బద్దలైపోబోతుంది అనే మెసేజ్ వచ్చింది వాట్సాప్లో. మరి మీలో ఎంతమంది వచ్చిందో, మరి 20వ తారీఖు నుండి 23వ తారీఖు లోపు ఈ భూగోళం బద్దలైపోబోతుందంట. ఏదో గ్రహం వచ్చి భూమి దగ్గరలో ఉందంట, అది భూమిని ఢీ కొట్టబోతుందంట. ఆ గ్రహం అది భూమిని ఢీ కొడితే భూమి బద్దలైపోతుందంట, ప్రపంచం నాశనం అయిపోబోతుంది అనే ఒక వార్త వచ్చిందండి. అది నాకు దాదాపు 3-4 సార్లు వచ్చేసింది ఆ వార్త. దాన్ని చూడంగానే ఒక్కసారి స్టండ్ అయ్యాను నేను. కానీ నాకు నిజం తెలుసు, అదేంటంటే భూమి ఏం బద్దలైపోదు, కానీ అది అవేర్నెస్ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, అరే బాబు రెడీ అవరా నేను వచ్చేస్తున్నాను అని దేవుడు నాకు ఒక సిగ్నల్ ఇచ్చాడు అనమాట. తెలియపరచరా నేను త్వరగా వచ్చేస్తున్నాను, మిస్ అవ్వకుండా వచ్చే వారం కానీ పై వచ్చే వారం కానీ మీరు రండి. అసలు ఏసై వచ్చేస్తున్నాడు అంటానికి కొన్ని సూచనలు ఆల్రెడీ జరిగిపోయినాయి, చాలా సూచనలు ఉన్నాయి, వాటిని మీకు నేను చూపించబోతున్నాను. ఆయన వచ్చేస్తున్నాడు, ఇదిగో వచ్చేస్తున్నాడు అంటానికి అన్నీ రెడీ అయిపోయినాయి, ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది, ఇక ఆయన రావడమే ఆలస్యం అనమాట. అది మీకోసం నేను కొన్ని విశేషాలు చెప్పబోతున్నాను. యేసుక్రీస్తు 2వ రాకడ ఎలా జరగడానికి, ఎలా రంగం సిద్ధంగా ఉందో, ప్లాట్ఫామ్ సిద్ధంగా ఉందో అది చెప్పబోతున్నాను. మిస్ అవ్వద్దండి రాబోతున్న 2 వారాల్లో ఈ ప్రసంగాన్ని తప్పనిసరిగా వినాల్సిన అద్భుతమైన సందేశం. జాగ్రత్తగా గమనించండి, ఆయన వచ్చే వేళలో మనం ఉన్నాం. ఆయన వచ్చే ఈ వేళలో ఇప్పటివరకు పరిశుద్ధంగా లేరా మీరు? ఏదైనా మలినమైందా, ఇకనైనా సరే పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ దాని గురించి ఫేక్ న్యూస్ అని కొంతమంది తీసి పడేశారు, ఇట్ మే బి ఫేక్ న్యూస్, కానీ ఒకటి మాత్రం రియల్ న్యూస్ ఉంది, అదేంటి చెప్పన? మన వాళ్ళు శాటిలైట్ ప్రయోగం చేశారండి. ఇంతకుముందు చాలా శాటిలైట్స్ విజయవంతంగా ప్రయోగం చేశారు, కక్షలో ప్రవేశపెట్టారు. కానీ ఈ నెలలోనే అనుకుంటా ప్రవేశపెట్టారు ఒక శాటిలైట్ని. ఆ శాటిలైట్ ఫస్ట్ స్టేజ్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, ఇక సెకండ్ స్టేజ్ కూడా సక్సెస్ అయిపోయింది, ఇక థర్డ్ స్టేజ్ కూడా సక్సెస్ అయిపోతే వీళ్ళు ఆనందంగా స్వీట్లు పంచుకొని కేకలు వేసేవాళ్ళు. థర్డ్ స్టేజ్ మాత్రం ఫెయిల్యూర్ అయిపోయింది, అది ఓపెన్ అవ్వలేదంట. ఎప్పుడైతే ఓపెన్ అవ్వలేదో ఇక దానికి మనిషి కింద భూమి మీదకి కనెక్షన్ కట్ అయిపోయింది, అది వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు ఇక. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళిన శాటిలైట్స్ అన్నింటినీ ఇక్కడ నుండి మానిటరైజ్ చేస్తున్నారండి, రిమోట్తో వాటి అన్నింటిని కంట్రోల్ చేసి వాటిని నడిపిస్తూ ఎక్కడ ఫోటో తీయాలో, ఎక్కడ పంపించాలో, ఎలా చేయాలో వాటి అన్నింటిని ఇక్కడ నుండి మానిటరైజ్ చేస్తూ తిప్పుతున్నారు ఆ శాటిలైట్స్ అన్నింటినీ ఆకాశంలో. కానీ ఇప్పుడు వెళ్ళిన ఈ శాటిలైట్ ఆ కనెక్షన్ తెగిపోయింది, అది ఎక్కడుందో ఇప్పుడు తెలియదు.
ఎక్కడుందో తెలియదు, ఎక్కడ పడిపోద్దో తెలియదు. అది ఎందుకంటే కనెక్షన్ కట్ అయిపోయింది, ఎక్కడో పడిపోద్ది, ఎక్కడ పడిద్దో తెలియదు. ఒక్కసారి న్యూస్లో వచ్చింది, మళ్ళీ అది న్యూస్లో రాలేదు కాలేదు. ఎందుకంటే ప్రపంచం గలిబిలు అయిపోద్దేమో, ఈ జనాలంతా కంగారు పడిపోతారేమో అని. అతి త్వరలో పడిపోతుంది అది భూమి మీద. అది ఎక్కడ పడిద్దో తెలియదు. భూమి మీద పడితే అది ఎక్కడ పడినా సరే ఆ ప్రాంతం అంతా సర్వనాశనం అయిపోతుంది. సపోజ్ విజయవాడ మీద పడిందంటే విజయవాడకి మ్యాప్లో మర్చిపోవాల్సిందనమాట. అంత భయంకరమైన వినాశనం జరగబోతుందండి. అయితే అది విజయవాడ మీద పడకుండా, అది భూమి మీద ఎక్కడ పడకుండా, అది ఒకవేళ భూమి మీద పడేటట్టయితే ఎక్కడో మనుషులు సంచారం లేని ప్రాంతంలో పడిపోవాలని ప్రార్థన చేయండి. లేదంటే సముద్రంలో పడిపోయే పరిస్థితి అయితే సముద్రంలో కూడా ఏ ఓడలు లేని ఆ స్థలంలో పడిపోవాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే అందరూ సేఫ్గా ఉండాలి, అందరూ బాగుండాలి, అదే మనం చేయాల్సిన ప్రార్థన. చప్పలు కూడా ఒకసారి దేవుని స్తోత్రం చేయించండి. హల్లెలూయా. ఇది మాత్రం రియల్ న్యూస్ అండి, వాస్తవం. ఈ వార్త నేను కూడా విన్నాను పాస్టర్ గారు, మీరే కాదు నాకు కూడా, నేను విన్నానండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేయి పగేస్తాండి. నేను కూడా విన్నానండి, ఇది రియల్ అండి. అదిగోండి ఇంతమంది ఉన్నారు సాక్షులు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఒకసారి వార్త వచ్చింది, మళ్ళీ ఇంకోసారి క్లారిటీ ఉంటుందేమో అనుకున్నాను, కానీ దాని క్లారిటీ కూడా లేదు. సరే ఏదేమైనా సరే ఇది మాత్రం జరగబోతుంది. మనం అనేది ఏదేమైనా కానీ ఉండే మరణం అనేది ఎప్పుడైనా రావాల్సిందే. అదేదో ఈ ఈ కొద్ది రోజుల్లో ఏమైనా జరిగితే, ఏం జరిగినా సరే మనం మాత్రం ట్రూ క్రిస్టియన్గా ఉంటే మనం తీసుకెళ్ళడానికి మన ప్రభు రాబోతున్నాడు, మనం వెళ్ళిపోబోతున్నాం. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఎప్పుడు సిద్ధంగా ఉండండి, ఎప్పుడు సిద్ధంగా ఉండండి. కాబట్టి ఇప్పుడు క్రిస్టియన్లో ఉన్న చాలా లక్షణాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం, ఇంకొక రెండు లక్షణాలు మనం నేర్చుకుందాం. చూడండి, దయచేసి గమనించండి, ఏ అనే మాటను ఇక లాస్ట్ టూ వర్డ్స్ CHRISTI అయిపోయింది. ఏఎన్ అనే మాటను మీకోసం అబ్రివేషన్ చెప్పబోతున్నాను. ఏ అనే మాట క్రిస్టియన్లో ఉన్న ఈ ఎనిమిదవ లక్షణం ఏంటంటే యామ్నెస్టీ, అంటే ఫర్గివ్నెస్ ఉండాలి క్రిస్టియన్కి. అంటే క్షమాగుణం, క్షమాగుణం ఉండాలి. లుకా శుభవార్త 6:38 అంటాడు, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. అంటే ఎవరు క్షమిస్తారో వాళ్ళు క్షమించబడతారు. మీరు క్షమించబడాలంటే మీరేం చేయాలి? తోటి వ్యక్తులను క్షమించాలి. లుకా శుభవార్త 17:4 ఎన్నిసార్లు క్షమించాలి అక్కడ అంటాడు. ఒక వ్యక్తి మీ ఎడల అపరాధం చేసి అతడు రియలైజ్ అయ్యి మీ వైపు తిరిగి, సారీ బ్రదర్ తప్పు చేశాను, సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు అని మీ వైపు తిరిగి అన్నాడు, ఓకే ఓకే అన్నారు. రెండవసారి కూడా అలాగే పొరపాటు చేసి మళ్ళీ రియలైజ్ అయ్యాడు, మీ వైపు తిరిగి సారీ అని చెప్పాడు, మళ్ళీ క్షమించాలి. మూడవసారి అలాగే పొరపాటు చేశాడు, ఏది ద సేమ్ పర్సన్, అదే రోజున అదే పర్సన్ మూడవసారి తప్పు చేశాడు, మళ్ళీ రియలైజ్ చేసి సారీ కోరాడు. నాలుగోసారి తప్పు చేశాడు, ఐదవసారి, ఆరోసారి, ఏడవసారి కూడా తప్పు చేసి నీ వైపు తిరిగి సారీ అన్నాడు. అయినా సరే 7 కూడా ఒక రోజులో నువ్వు క్షమించేటట్టు ఉండాలి. పేతురు వెంటనే లేచి ఒక మాట అంటాడు, మత్తయి శుభవార్త 18:21-22 మనం పరిశీలిస్తే పేతురు నిలబడి అంటాడు, అయ్యా అలాగే ఎన్ని రోజులు క్షమించాలి, అలాగే ఎన్నాళ్ళు క్షమించాలి, అసలు ఎన్నాళ్ళు, రోజుకి 7 క్షమించాలి, 7 క్షమించి 8వ ఎరదీయొచ్చా, రోజుకి 7 జరిగింది క్షమించేసి 8 ఎరగి వచ్చా అంటే ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి చెప్పనా, 70 ఏళ్ల మట్టుకు క్షమించాలి. 70 అంటే నువ్వు మారు మనసు పొందినప్పటి నుండి 70 వరకు ప్రతిరోజు నువ్వు క్షమిస్తానే ఉండాలి. ఎవరిని? నీ ఎళ్ళ అపరాధం చేసిన వారిని, నీ హాని చేయి కలిగించిన వాళ్ళని, నిన్ను బాధ పెట్టిన వాళ్ళని నువ్వు మనసారా క్షమించాలి. ఏమండి, వాళ్ళ కోసం మనసారా దీవిస్తూ ప్రార్థన చేయాలండి. ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థన అది కాదా? ఏమంటే పరలోక ప్రార్థన ఒకసారి మనం ప్రొనౌన్స్ చేద్దాం. పరలోక మందును, మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక, మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసి ఉన్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించము. అంటే మా ఎడల తప్పు చేసి అపరాధం చేసిన వారిని మేము ఎలా క్షమిస్తున్నామో అలాగే మా అపరాధాలన్నీ క్షమించు. పరలోక ప్రార్థనలో ప్రభు నేర్పించిన పద్ధతి చూడండి, మనం క్షమిస్తూ అప్పుడు అడగాలంట, మమ్మల్ని కూడా క్షమించయ్యా, మేము ఎలా క్షమిస్తున్నామో అలా మమ్మల్ని కూడా. ఆయన నేర్పించిన ప్రార్థన, మీరు ఈ లోకంలో క్షమించండి అప్పుడు మీరు కూడా క్షమించబడతారు. ప్రైజ్ ద లార్డ్. ఏమంటే మనం అలా క్షమించాలి. సిలువలో ఏసయ్య ఆయన ఆ మాదిరి చూపించారండి. ఆయన చూపించిన మాదిరి ఏంటో చెప్పనా? రాత్రి అంతా ఇందాక నేను చెప్పినట్టుగా చిత్ర హింసలు చేసి పొద్దున్నకి తీసుకుని వచ్చి వస్త్రహీనుడిగా సిలువలో వేలాడదీస్తే, మేకలు కొట్టి సిలువలోకి వేలాడదీస్తే, ఆయన నోరు తెరిచి పలికిన మొట్టమొదటి మాట ఏంటని మర్చిపోయిన కాస్త గుర్చేయండి. తండ్రి మీరేమి చేయుచున్నారు? వీరు ఎరుగరు, వీరిని ఒక చూపు చూడు, కాదు కాదు వీరిని క్షమించయ్యా. ఏం ప్రార్థన అండి, ఏం ప్రార్థన అండి. నువ్వు నేను మనం ఏమంటాం, ప్రభువా నా వల్ల కావడం లేదయ్యా, తట్టుకోలేకపోతున్నాను, ఒక చూపు చూడయ్యా, నాలాంటి దాన్ని ఇలా బాధ పెడితే ఎలా ఉండదో పరిస్థితి, నువ్వు ఒకసారి చూపించాయా, చూపించాయా? నో నో నో, నెవర్. క్షమాగుణం మనకు ఉండాలి. ఒక క్రైస్తవునిలో ఉండే మంచి లక్షణం ఇది, క్షమాగుణం. అది ఖచ్చితంగా మనలో ఉండునుగాక. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం.
ఇక లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే నొబిలిటీ, ఎన్ అనే మాట, CHRISTIAN, ఎన్ అనే మాట నొబిలిటీ. ఈ నొబిలిటీ అనే మాటకు అర్థం ఏంటంటే ఔదార్య గుణం. అంత మాత్రమే కాదు, ఉత్తమ గుణం లేక దైవ గుణం అంటారండి. ఈ గుణం మనకు కలిగి ఉండాలి, ఈ గుణం కలిగి ఉండాలి. కాబట్టి ఈ ఔదార్యం మనకి ఎప్పుడు ఉంటుందో అలాంటి వాళ్ళు పుష్టిగా ఉంటారని బైబిల్లో చదువుతాం. చూడండి, సామెతల గ్రంథం 11:25 ఈ మాట మనం చూస్తాం. చూడండి, ఔదార్యము గలవారు పుష్టిగా ఉంటారు. పుష్టిగా ఉంటారంటే చక్కగా లావుగుంటారని కాదు దాని ఉద్దేశం. ఔదార్యం కలిగి ఉంటే నువ్వు మంచిగా అభివృద్ధి అవుతావు, నువ్వు మంచిగా పుష్టిగా బలపడతా ఉంటావు, అంతకంతకు నువ్వు బలపడతా ఉంటావు ఔదార్య గుణం ఉంటే. ఆ తర్వాత నీళ్లు పోసిన వానికి అని, చూడండి, నువ్వు నీళ్లు పోస్తే నీకు నీళ్లు పోస్తాడు, నువ్వు పాలు పోసావు జనానికి దేవుడు నీకు పాలు పోస్తాడు, నువ్వు తేను పోసావు జనానికి నీకు దేవుడు తేను పోస్తాడు, నువ్వు అమృతం పోసావు దేవుడు నీకు చెప్పాలి, నువ్వు చేతులు బిగబట్టేశావు దేవుడు కూడా. చాలామంది ఔదార్య గుణం ఉండదు, ఔదార్య గుణం ఉండదు. చేతులు అణుకుతే ఎవరికైనా ఇవ్వాలంటే, కానీ తీసుకోవాలంటే మాత్రం చేతులు మంచిగా పనిచేస్తాయి చేతులు, కానీ ఎవరికైనా ఇవ్వాలంటే మాత్రం ఉణుకుతూ ఉంటాయి. నేనంటాను ఔదార్య గుణం ఉండాలి మనకి, ఔదార్య గుణం. ఒక అదృష్టవంతుని గురించి మీకు ఈ సందర్భం పరిచయం చేయాలనుకుంటున్నాను. అసలు ఆయన గురించి కథల కథలుగా చెప్పుకునే వాళ్ళంట, అరే అదృష్టం అంటే ఆడిదిరా బాబు, ఆడ ఎక్కడ పాదం పెడితే అక్కడ ఆడికి అదృష్టం భలే కలిసి వచ్చేస్తుందిరా, ఆడ ఎక్కడ చేయి పెట్టిన వాడికి భలే కలిసి వచ్చేస్తుందిరా, ఆడి స్టార్ ఏంట్రా బాబు అలా వెళ్ళిపోతుంది, అసలు మామూలుడు కదరా అని కథల కథలుగా చెప్పుకుంటున్నారంట. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ అసలు మీరు ఇంత అదృష్టవంతులు అవడానికి కారణం ఏంటి సార్ అని అడిగితే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో ఒక్కసారి మీకు చూపిస్తాను. చూడండి, అసలు తూర్పు దిక్కున జనుల్లో ఆయన లాంటి అదృష్టవంతుడు అసలు ఎవరు లేరంట. ఆ అదృష్టవంతుడు, మీరు ఎంత అదృష్టవంతుడు అనే కారణం ఏంటండి, మీకు కాలంలో శంకలు ఉన్నాయా, లేకపోతే కుడి భుజం మీద మచ్చ ఉందా, పుట్టి మచ్చ ఉందా, లేకపోతే పొట్టం మీద ఎడం వైపున మీకు మచ్చ ఉందా, లేకపోతే ఇంకేముంది చెప్పండి, ఎందుకు మీకు అదృష్టం, ఏ నక్షత్రంలో పుట్టారు మీరు, లేకపోతే ఇట్లాంటి అన్ని చూస్తూ ఉంటారు జనం, ఎంత ట్రాష్ తీసేయండి. అదృష్టవంతులు అవ్వాలంటే మీరు చెప్పిన అట్లాంటి మచ్చలు అట్లాంటి శంకలు ఏమి నాకు లేవు, కానీ నాకున్నది ఏసై ఉన్నాడు, నన్ను అదృష్టవంతుడుగా, నేను అదృష్టవంతుడిని, ఆయన కలిగి ఉండడమే నాకు కలిగిన మొదటి అదృష్టం, నన్ను అదృష్టవంతుడిగానే నిలబెట్టాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక అదృష్టవంతుడు ఉన్నాడు, అసలు ఆ దేశంలో ఆయన, ఆ తూర్పు దిక్కున్న దేశాల్లో ఆయన అంత అదృష్టవంతుడు లేడంట. అసలు ఏంటో చూద్దాం ఒక్కసారి. 29 యోబు గ్రంథంలో మీకోసం నేను చదువుతున్నాను. చూడండి, 11, నా సంగతి చెవిన పడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచాను, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాను. అసలు నేను అంత అదృష్టవంతుని అవటానికి కారణం ఏంటో చెప్పనా, ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదకు వచ్చాను, విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని కనుక అది నన్ను ధరించాను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును, పాగాయు ఆయను, గుడ్డి వారికి నేను కన్నులనైతిని, కుంటి వారికి పాదములనైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారు వ్యాధిగా ఉంటగా విచారించి తిని. చూడండి, అదృష్టవంతుడు కారణాలు ఇవ్వని చెప్తున్నాడండి. ఏంటంటే కారణాలు ఒక్కసారి కొంచెం విశ్లేషిద్దాం. ఏమంటున్నాడు చూడండి, మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని విడిపించాను, దీనులుగా ఎవరైనా వచ్చి నాకు మొరబెడితే నా చేతనైన సహాయం వాళ్ళకి నేను చేశాను, తండ్రి లేని వారిని, విధవరాండ్రు తండ్రి లేని వాళ్ళని, వాళ్ళకి నేను సహాయం చేస్తూ వచ్చాను. అంతమాత్రమే కాదు, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చింది. అంటే నాశనమైపోవడానికి రెడీగా ఉన్న వారి దీవెన ఎలా వచ్చిందంటే, వాళ్ళు నాశనమైపోవడానికి రెడీగా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఈయన చేతనైన ఏదో సహాయం చేసి వాళ్ళని బ్రతుకులు నిలబెట్టారు. వాళ్ళు ఏమన్నారు చెప్పనా, అయ్యా దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, అయ్యా దేవుడు ఎలా చూడాలి, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలయ్యా. అదే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అయితే మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అంటారు, లేకపోతే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అంటారు కొంచెం. అయితే ఇక్కడ చూడండి, మనకైతే పెద్ద పెద్దోళ్ళు వాళ్ళ దీవెనలు మనం కోరుకుంటాం. ఈ పనికి మన పీకలు కోసే వాళ్ళ దీవెన అది దీవెనగా రాదు, వాళ్ళ దీవెన పలికినా మనకు శాపంగానే వస్తుంది. కానీ ఎవరు దీవిస్తే చెప్పనా, అక్కడ ఏమంటున్నాడు చూడండి, నశించిపోవడానికి, నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్న వారికి నేను సపోర్టివ్గా నిలబెట్టాను వాళ్ళని, వాళ్ళు నన్ను మనసారా దీవించారు, అయ్యా దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, అదే మా మీదకి దీవెనగా వచ్చింది అంటాడు. చప్పలు కొట్టండి ఒకసారి. ఇంకా ఏమంటాడు చూడండి, ఇంకేమంటాడు చూడండి, విధవరాల హృదయాన్ని నేను సంతోష పెట్టాను, దేవుడు నన్ను సంతోష పెడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంటాడు, గుడ్డి వారికి నేను కన్నులైనాను, కుంటి వారికి నేను పాదాలు లేను. గుడ్డి వారికి, వాళ్ళకి నేను తీసుకెళ్ళి వాళ్ళకి ఏం చేయాలో నేను సప్లై చేయగలిగాను, కుంటి వారు పాదాలు లేను, నడవలేని పరిస్థితులు ఉన్న నేను వాళ్ళకి సహకారిగా నేనుండి ఎంతో సహాయం చేశాను, తండ్రి లేని వారికి నేను తండ్రిగా ఉన్నాను, దరిద్రులకు తండ్రిగా ఉన్నాను. నిజంగా ఎన్ని మంచి కార్యాలు, సత్కార్యాలు ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ప్రార్థించే పెదవులు మనకు ఉన్నాయి, కానీ ఎవరికి సాయం చేసే మనసు ఆ చేతులు మనకు లేదేమో. మదర్ తెరిసే గారు ఆమె అన్న స్టేట్మెంట్ ఏం చెప్పనా, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నాయి.
ఈరోజు మనకి సాయం చేసే చేతులు లేకుండా ప్రార్థించే పెదవులు ఎంత ఉన్నా సరే అవంతా వేస్ట్ అండి. అనేక సార్లు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో మీకు చెప్తాను. చాలామంది వారానికి ఒకసారి ఉపవాసం ఉంటారు. ఏమండి నేను ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ సాటర్డే, లేకపోతే ఎవ్రీ సండే నేను ఉపవాసం ఉంటానని చెప్పేవాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. నేను అంటాను కడుపు మార్చుకునే ఉపవాసం కాదు దేవుడు కోరుకునేది. ఇంతకీ దేవుడు కోరుకునే ఉపవాసం ఏంటో చెప్తాను. మీరు ఉపవాసం రోజంతా ప్రార్థించినా దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడికి ఇష్టమైన ఉపవాసం ప్రార్థన చేస్తే నువ్వు మోకరిస్తే నేను ఉన్నానంటాడంట ఆయన, నువ్వు పిలిస్తే ఆయన పలుకుతాడంట, నీకు జవాబిస్తాడంట. అలాంటి దేవునికి ఇష్టమైన ఉపవాసం చేద్దాం. ఇంతకీ దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం మతి బోధ చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయము. అసలు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో చూపిస్తాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయము. అలా మనం ఉండి పిలిస్తే ఎలా దేవుడు పలుకుతాడో మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయము మీకోసం నేను చదువుతున్నాను చూడండి. 7వ వచనం, నీ ఆహారము ఆకలి గొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కిమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. చూడండి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంట, ఆహారం ఆకలి అన్నవాడికి నీ ఆహారం. వాడు 3 రోజులైంది కానీ నువ్వు రోజు 3 పూటలు తింటున్నావు, ఆడి కనీసం 1 పూట నువ్వు వాడికి భోజనం పెట్టు. నీ ఆహారం ఆకలి గున్నవానికి ఇచ్చి, నీ రక్త సంబంధి కనబడినప్పుడు వాడేదో నీ మీద ఆశ పెట్టుకొని కొండంత ఆశ పెట్టుకుని వచ్చాడు, ఖచ్చితంగా కొంచెమైనా వాడికి ఏదో సాయం చేసి పంపించాలి, కానీ లేరని నువ్వు చెప్పిస్తూ పంపించేస్తే అది ఎంత బాధ. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొని వాళ్ళకి సాయం చేయటం, వస్త్రహీనులు కనబడినప్పుడు వానికి వస్త్రాలు ఇవ్వడం దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉంట. అలా మీరు చేస్తే ఎలా ఉంటుందో చూడండి. అలాగూ చేసిన ఎడల నీ వెలుగు వేకో చుక్కల ప్రకాశిస్తుంది. అంటే వేకు చుక్క అంటే నీ స్టార్ కూడా వెళ్ళిపోతాయి. అక్కడ యోగు స్టారే కాదు మన స్టార్ కూడా వెళ్ళిపోతాయి అలా మనం చేస్తే. ఇంకంటాడు చూడండి, స్వస్థత నీకు శీఘ్రమే లభించును. అంటే నీకు స్వస్థత త్వరగా వస్తుంది స్వస్థత. ఆ తర్వాత అంటాడు, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమని సైన్యపు వెనుకటి భాగమును కావలి ఉండను. నీ ముందు ఆయన నీతి నడుస్తుంది, నీ వెనకాల ఆయన మహిమ ఆయన మహిమ నిన్ను వెంబడిస్తుంది. ఈ మాట అండర్లైన్ చేసుకొని 9వ వచనం, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను అనను. అంటే నువ్వు పిలిస్తే ఆయన జవాబిస్తాడంట, ఉత్తరం ఇస్తాడు. ప్రభు అని పిలిస్తే ఏంటి బిడ్డ అని ఉత్తరం ఇస్తాడంట. వా ఎంత వండర్ఫుల్ మాట అండి. ఆయనకి ఇష్టమైన ప్రార్థన ఉపవాసం మనం చేస్తే అప్పుడు నువ్వు పిలిస్తే ఆయన ఉత్తరం ఇస్తానంటున్నాడు. నువ్వు మొర్ర పెడితే నేనున్నాను బిడ్డ, నేనున్నాను ధైర్యంగా ఉండు అని ఆయన అభయం ఇస్తాడంట మనకి. ఎంత అద్భుతమైన మాట అండి. ఆ తర్వాత అంటాడు చూడండి, ఆ తర్వాత ఏమంటాడో చూడండి. చివరి మాట నేను ముగించబోతున్నాను. 11వ వచనం చూడండి, యెహోవా నిన్ను నిత్యము నడిపి. చాలా మధ్యలో ఉన్న మాటలు చాలా ఉన్నాయి, మరి అవన్నీ చెప్పడానికి టైం సరిపోదు కాబట్టి ముగిస్తున్నాను. అక్కడ చూడండి 11వ వచనం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబ్బుకుచుండు, నీటి ఊట వలె ఉండవు అని చూడండి. చూడండి క్షామకాలం అంటే కరువు కాలంలో నిన్ను ఆయన తృప్తిగా ఉంచుతాడండి. అంతమాత్రమే కాదు, నీరు కట్టిన తోట ఎప్పుడు ఎలా పచ్చగుండదో నీ బ్రతుకు ఎప్పుడు అలా పచ్చగుండేటట్టు చేస్తాడండి. అంతమాత్రమే కాదు, ఎప్పుడు ఉబ్బికే నీటి ఊటలాగా నీ బ్రతుకును ఉంచుతాడండి. ఎప్పుడు ఇక అయిపోవటం అనేది, ఆరిపోవటం అనేది లేదు, ఎప్పుడు ఉబ్బుకుతా ఉంటది నీ ఊట, నీ ఊటకు అయిపోవటం ఉండదు. అలా ఊటగా నిన్ను దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ మనకు కలగాలంటే మనలో ఏముండాలి, నోబిలిటీ ఔదార్య గుణం ఉండాలండి. ఔదార్య గుణం అలా అంతే మా అంతేగాని బిగబట్టే గుణం కాదండి. ఎవరికి ఔదార్య గుణం ఉంటుందో అలాంటి వారికి దేవుడు ఎలాంటి ఆశీర్వాదం. ఆయన కూడా కుప్పల తెప్పలుగా బిగబట్టకుండా ఆయన సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా. నిజ క్రైస్తవంలో ఉండే లక్షణాలు ఈరోజు మీతో మాట్లాడాను. ఈరోజు మీరు నిజమైన క్రైస్తవులుగా ఉన్నారా? ఎన్నాళ్ళు ఒకవేళ నిజమైన క్రైస్తవులుగా ఉంటే థ్యాంక్ గాడ్, ఇంకా మరి ఎక్కువ బలపరచుకోండి. ఏమైనా 1-2 విషయాల్లో నేను ఫెయిల్ అయ్యానండి అంటే వాటిని సెటరైట్ చేసుకోండి. నిజ క్రైస్తవంలోనే లక్షణం మరొకసారి గుర్తు చేస్తున్న, మొదటి లక్షణం కంపాషన్ అంటే దయగల మనసు, 2వ లక్షణం హంబుల్నెస్ అంటే అనుకువ, 3వ లక్షణం రైచియస్నెస్ అంటే సత్య ప్రవర్తన, 4వ లక్షణం ఇంజీనియస్ అంటే నిష్కాపట్యమైన జీవితం, 5వ లక్షణం సింపథెటిక్ అంటే కనికరం గల మనసు, 6వ లక్షణం టాలరెన్స్ సహించే మనసు, 7వ లక్షణం ఇమ్మాక్యులేట్ అంటే స్పాట్లెస్ లైఫ్ అంటే మచ్చలేని జీవితం, పరిశుద్ధమైన జీవితం. ఇక 8వది యామ్నెస్టీ అంటే ఫర్గివ్నెస్ క్షమాగుణం మనకుండాలి. ఇక 9వది నబిలిటీ ఔదార్య గుణం మనకుండాలి, ఔదార్య గుణం. ఈ 9 లక్షణాలు ఎవరిలో ఉంటాయో, ఈజ్ ద పర్సన్ టు బి కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్ అంటే క్రైస్తవునిగా పిలువబడటానికి అర్హుడైన వ్యక్తి, అర్హుడైన వ్యక్తి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం క్రైస్తవులు అని ఇప్పటికీ పిలువబడుతున్నామా? ఈ 9 లక్షణాలు కలిగి ఉంటే మీరు నిజంగా క్రైస్తవులు. ఒకవేళ ఇంతవరకు ఆ లక్షణాలు మీలో లేకపోతే, ఇందులో ఏమైనా 2-3 మిస్ అవుతూ ఉంటే, అలాంటి లక్షణాలు నేను కలిగి ఉండడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేద్దామా?
వై నాట్? తలలు వంచండి, కన్ను మూసుకోండి, మన చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదాం. ప్రభువా, అలాంటి లక్షణాలు నాకు దయచేయండి అయ్యా. నిజ క్రైస్తవునిగా జీవించే లక్షణాలు నాకు దయచేయండి అయ్యా. ఇన్నాళ్ళు ఒక క్రైస్తవునిగా నేను పిలువబడుతూ ఒక సంఘానికి వస్తూ ఉండవా అయ్యా. నేను సేవిస్తున్నాను కానీ నిజ క్రైస్తవునిగా జీవించే ఆ లక్షణాలు నాలో లేవయ్యా. దయచేసి అయ్యా నన్ను క్షమించండి అయ్యా. దయచేసి నన్ను క్షమించండి అయ్యా. నిజ క్రైస్తవునిగా జీవించే ఆ కృపను నాకు దయచేయండి అయ్యా. నిజమైన క్రైస్తవునిగా జీవించే కృపను నాకు దయచేయండి అయ్యా. చేతులు పైకెత్తి ప్రభుసంలో మనం ప్రార్థన చేద్దాం. అలాంటి కంపాషన్ ప్రభువా, ఆ దయగల మనసు, అలాంటి హంబుల్నెస్, అలాంటి అనుకువ నాకు దయచేయండి ప్రభువా. అలాంటి రైచియస్, అలాంటి సత్యవర్తనుడిగా జీవించే కృప నాకు దయచేయండి అయ్యా. అలాగే అలాంటి ఇంజీనియర్స్, అలాంటి నిష్కాపట్యమైన జీవితం నాకు దయచేయండి అయ్యా. చేతులు తడుగుదామండి, ఇలాంటి నిజ క్రైస్తవునిగా జీవించే భాగ్యం నాకు దయచేయండి అయ్యా. అలాంటి సింపథెటిక్, అలాంటి కనికరం గల మనసు నాకు దయచేయండి అయ్యా. టాలరెన్స్, సహించే మనసు నాకు దయచేయండి అయ్యా. ఇమాక్యులేట్, పరిశుద్ధమైన జీవితం నాకు దయచేయండి అయ్యా. ఆమ్నెస్టీ, క్షమాగుణం నాకు దయచేయండి అయ్యా. నొబిలిటీ, ఔదార్య మనసు నాకు దయచేయండి అయ్యా. ఇలాంటి లక్షణాలు నాలో దయచేయండి ప్రభువా. ఇన్నాళ్ళు ప్రభువా ఇందులో నేను కొన్నింటిని మిస్ అయ్యానయ్యా. అయ్యా నాకు ఇలాంటి లక్షణాలు దయచేయండి. చేతులెత్తి మీరు ప్రార్థిస్తూ ఉండగా నిజ క్రైస్తవుని ఉండే ఆ భాగ్యం దేవుడు మనకి ఇచ్చును గాక. నిజ క్రైస్తవుని ఉండే లక్షణాలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. నిజ క్రైస్తవునిగా ప్రతి అదృష్టం దేవుడు మనకు దయచేయను గాక. ఇన్నాళ్ళు మనం క్రైస్తవులు అని పిలువబడ్డాం కానీ వీఆర్ అన్ఫిట్ టు బి కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్. ఇన్నాళ్ళు అన్ఫిట్ గా మనం జీవించామేమో, క్రైస్తవునిగా జీవించడానికి పిలువబడటానికి అర్హులు కానట్టుగా ఉన్నామేమో. అట్లీస్ట్ ఫ్రమ్ నౌ, ఇప్పటి నుండి అయినా సరే, ఇప్పటి నుండి అయినా సరే అయ్యా నిజ క్రైస్తవునిగా బ్రతకాలని ఉంది అయ్యా. చస్తే పరలోకం వెళ్లాలని ఉంది. మీరు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు నేను ప్రభా ఎత్తబడే గుంపులో ఉండాలని ఉంది అయ్యా. విడవబడే గుంపులో ఉండాలని నాకు లేదయ్యా. దయచేసి ప్రభా అయ్యా నాకట్టి కృప దయచేయండి అయ్యా. అయ్యా నిన్ను ప్రార్థిస్తున్నాను, బ్రతిమలాడుతున్నానయ్యా. నిజ క్రైస్తవునిగా, నిజ క్రైస్తవురాలిగా నేను జీవించాలనే ఆశ ఉందయ్యా. ఈరోజు సూటిగా నాతోనే మాట్లాడారయ్యా, నా కోసమే మాట్లాడారయ్యా. అలాంటి జీవితం నాకు దయచేయండి అయ్యా. నిజ క్రైస్తవునిగా జీవించే భాగ్యం నాకు దయచేయండి అయ్యా. ఈ లక్షణాలు నాతో మాట్లాడారు, అలాంటి లక్షణాలను నేను కలిగి జీవించడానికి సహాయం చేయండి అయ్యా. చేతులు పైకెత్తి మీరు ప్రార్థిస్తూ ఉండగా కృపగల దేవుడు మీ చేతులు చూస్తున్నారు, కృపగల దేవుడు మీ ప్రార్థనలు వింటున్నారు, కృపగల దేవుడు అలాంటి మంచి జీవితాన్ని ఇక్కడ నుండి జీవించే భాగ్యం మీకు ప్రసాదించునుగాక. నిజ క్రైస్తవునిగా బ్రతికే భాగ్యం మీకు ప్రసాదించునుగాక. నిజ క్రైస్తవుని కొరకు ఈ భూలోకంలో దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదాలు మీకు ఇచ్చునుగాక. నిజ క్రైస్తవునికి దేవుడు ఈ లోకంలో ఇచ్చే ఆ స్వాస్థ్యం మీకు ఇచ్చునుగాక. నిజ క్రైస్తవునికి దేవుడు ఇచ్చే ఆ పరలోకాన్ని దేవుడు మీకు ఇచ్చునుగాక. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మీకు ఇచ్చునుగాక. కృపగల దేవుడు ఆయన చేయబోతున్న మహోపకారాలను బట్టి చప్పలు కొడుతూ నాతోనే మాట్లాడారు యేసయ్యా. కృతజ్ఞతలు, నన్ను ఆశీర్వదిస్తున్నారు కృతజ్ఞతలు, నా పట్ల నీ కృపా కనికరం చూపిస్తున్నారు కృతజ్ఞతలు. స్తోత్రం, 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 స్తోత్రం. కృతజ్ఞతలు యేసయ్యా, కృతజ్ఞతలు యేసయ్యా, కృతజ్ఞతలు యేసయ్యా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగులు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు, సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్,
క్విజ్ మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.